మెదక్ జిల్లా కేంద్రంలో పిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆల్ ఇండియా మైనారిటీ సెల్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ థామస్ మెదక్ విచ్చేసిన సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో నారాయణకేడ్ నియోజకవర్గంలో అత్యధిక డిజిటల్ సభ్యత్వం చేసినందుకు డాక్టర్ సంజీవ్ రెడ్డి పిసీసీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఎన్రోలర్స్ను ఇంకను ప్రోత్సహించి ఎక్కువ మొత్తంలో సభ్యత్వాలు నమోదు చేయించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజ నరసింహం, డాక్టర్ పి సంజీవ రెడ్డి, పిసీసీ సభ్యులు తిరుపతి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తదితరులు హాజరయ్యారు. శ్రీమతి ఇంద్రాగాంధీ గారిని పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకొని దేశానికి నాయకత్వం వహించడానికి ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతం నుంచి ఆశీర్వదించి పంపించారు. మళ్ళీ పూర్వ వైభవం రావాలి, ఈ మెదక్ నుంచి మంచి జరగడానికి పునాదం పడాలి. మీ ఆశీర్వాదాన్ని, మీరిచ్చిన శక్తిని తీసుకొని, మీరిచ్చిన సందేశాన్ని తీసుకొని, ప్రభువులు ఫాదర్ తండ్రి గారి ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని ప్రజలకు మంచి విద్యను, ఉద్యోగ అవకాశాలను, వైద్య సహాయాన్ని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర నుంచి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి రాష్ట్ర నిర్మాణంలో త్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబాలను ఆదుకునే విధంగా ముఖ్యంగా బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళలకు సముచితమైన సేవలను అందించే విధంగా శక్తినిచ్చినందుకు ప్రభువులకు అదేవిధంగా తండ్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరిచ్చిన సందేశాన్ని తీసుకొని రాష్ట్రం నలుమూలన పర్యటిస్తాం. రాష్ట్రం నలుమూలన మత సామరస్యాన్ని కాపాడి సముచితమైన గౌరవాన్ని స్థానాన్ని ఇచ్చి అందరినీ సమానంగా చూసి ఈ రాష్ట్ర నిర్మాణంలో, ఈ రాష్ట్ర అభివృద్ధిలో, ఈ రాష్ట్ర సంక్షేమంలో మీరిచ్చిన ఆశీర్వాదాన్ని తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.